ఫలానా అంటే ఫలానా అంటూ రాజకీయాన్ని అదేదో సినిమాలో విడమర్చి విప్పి చెప్పిన డైలాగ్ గుర్తొస్తోంది కానీ ఆ నాలుగు లక్షణాలే కాకుండా అవకాశవాదం అనే ఇంకో ప్రధానమైన సుగుణం ఒకటి అక్కడ అయిపోయింది రాజకీయం అంటే ఫక్త్ అవకాశవాదం ఇక్కడ డిక్షన్లు డిక్షనరీలతో పనే లేదు ఇవాటి సంకీర్ణ సర్కారులు కూటమిలు అనబడే బలవంతపు కాపురాల శన్ పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్స్ మెషిన్ ఇంపాసిబుల్ ఇవాటి రాజకీయాల్లో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఒక్కోసారి మన కళ్ళనే మనం నమ్మలేకపోవచ్చు ఊహించడానికే వీలు లేకుండా ప్రభుత్వాలకే ప్రధాన ప్రతిపక్షంతో పనిపడవచ్చు ఇంకా విచిత్రంగా శత్రువులతోనే బంధుత్వం కలుపుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చు ఎన్నికలప్పుడైతే ఎవరొచ్చినా కలుపుకుపోతామంటూ సిగ్గులేని స్లోగన్లు వినిపించవచ్చు అప్పటిదాకా బాహాటంగా బూతులు తిట్టుకున్న ఏ మాత్రం భావసారూప్యం లేని పార్టీలు కూడా ఆ తర్వాత భుజం భుజం రాసుకోను వచ్చు కుళ్ళును కుతంత్రాల్ని పక్కకు పెట్టి మహాకూటములుగా మారిపోను వచ్చు ఇదిగో ఇలా చేతుల్లో చేతులేకొని ఆ చేతుల్ని పైకెత్తి కేరింతలకు కూడా కొట్టుకోవచ్చు తర్వాత రెండు వేల తొమ్మిది ఈ రెండు సంగ్రామాల్లో ఏ ఏ పార్టీలు ఏ ఏ పార్టీలతో కలిసి పోటీ చేశాయంటే ఇప్పుడు చెప్పలేని పరిస్థితి సరే ఇవాళ్ళ సిచ్యువేషన్లకే వచ్చేద్దాం ఇది ఎవరితో ఎవరు ఫిక్స్ అయిపోతున్నారో తెలియనంత కన్ఫ్యూజింగ్ టైం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంతో కుమ్మక్కైపోయిందంటూ జగన్ పార్టీ టామ్ టామ్ చేస్తోంది కాదు కాదు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపల మాట్లాడుకుంటున్నారన్నది తెలుగు తమ్ముళ్ల సందేహం చంద్రబాబు కొద్దీ ప్రవేశపెట్టుకున్న అవిశ్వాస తీర్మానానికి తగుదురమ్మా అంటూ జగన్ ఎమ్మెల్యేలు ఎందుకు ఓటేశారంటూ అప్పుడప్పుడు రూలింగ్ పార్టీ కూడా రాగం తీస్తోంది అక్కడ జగన్ ఇక్కడ కేసీఆర్ వీళ్ళిద్దరిది కూడా ఒక విచిత్ర సోదరుల అనుబంధం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న ఇంకో బలిష్టమైన అనుమానం నిజానికి రాజకీయాలైన తర్వాత ఇటువంటి రహస్య స్నేహాలు ఎవరికైనా తప్పవంటూ ఫిక్స్ అయిపోవాల్సి వస్తోంది రేపటి రోజున ఎవరి అవసరం ఎవరికైనా రావచ్చన్న ముందస్తు తెలివితేటలే ఈ సీక్రెట్ రొమాన్స్ కు దారిలేసేది ఇవాళ ఢిల్లీలో విజయం హల్చల్ అంటూ కోడిగుడ్ల మీద ఈకలు పీకుతున్న వైనాన్ని చూసినా ఫిక్సింగ్లు ఫ్లాష్ బ్యాక్ లే గుర్తుకొస్తాయి హస్తినాపురి వీధుల్లో అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తున్న వైఎస్ విజయలక్ష్మి అజెండా జైల్లో ఉన్న జగన్ ను విడిపించుకోవడం ఒక్కటే అయ్యుంటుంది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనే అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆమె ఢిల్లీకి వెళ్ళారనేది కొన్ని విశ్లేషణలు ఇచ్చిన సారాంశం ప్రణబ్ కు ఓటయ్యాలా వద్దా అన్న నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టుకుని మరి మన్మోహన్ సింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆవిడ మరి అంతే కాకుండా మాకు సంబంధించిన వారి మీద మాకు అందరి మీద అంటే జగన్ హాస్టల్ ఆస్తులకు సంబంధించిన వారి మీద ఇంటి మీద ఆఫీసుల మీద సంబంధించిన వారి మీద రెండు వేల మందిని ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది సిబిఐ మరి సిబిఐ ఏమీ సాధించలేకపోయింది మరి ఎందుకు జగన్ బాబును ఇప్పుడు అరెస్ట్ చేశారో కూడా మరి అది తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది శరద్ యాదవ్ దగ్గర కూడా పోవడం జరిగింది ఇంకా కొంతమంది నాయకులను కలవ కలవాలనుకుంటున్నాము అందరికి కూడా ఇది కలపాలనుకుంటున్నాము మరి మేము అడగడం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయం జరగాలని చెప్పి అడగాలని మరి జగన్ బాబు ప్రాణానికి సెక్యూరిటీ లేదు కాబట్టి ఆ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జరిగింది అట్లే జేడి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ మీద కూడా ఎంక్వైరీ కావాలని అడగడం జరిగింది జగన్ చుట్టూ ఒక రాజకీయ కుట్ర జరుగుతోందని సిబిఐ జేడి లక్ష్మీనారాయణ వ్యక్తిగత కక్షతోనే జగన్ ను వేధిస్తున్నాడంటూ పితూరించిన వాటి మీద మన్మోహన్ సింగ్ చర్యలు తీసుకుంటారంటే అదే కాబోదు హైకోర్టు ఆదేశాల మేరకు చేసుకున్న లక్ష్మీనారాయణ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వెయ్యాలన్నది ఆమె డిమాండ్ ప్రణబ్ ముఖర్జీ గారు ఫోన్ చేయడం జరిగింది గారి ఇంటికి వచ్చి కలవడం జరిగింది నేను రాలేదు మాట్లాడారు వైజాగ్ లో ఉన్నప్పుడు మాట్లాడారు ఇద్దరు అడగడం జరిగింది అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకు దయచేసి నా కొడుకును కాపాడండి అంటూ ఇప్పటికే ప్రధానమంత్రికి రెండు సుదీర్ఘమైన లేఖలు రాసుకున్నారు జగన్ తల్లి ఇవాళ్ళ ప్రత్యేక భేటీలో ఏదైనా సాధిస్తారని చెప్పలేం ఇక్కడైతే రామ్ జఠ్మలాని లాంటి మెగా మెగా వకీలైన డిఫెన్స్ కోసం వాడుకున్న ఫలితం మాత్రం లేకపోయింది జగన్ కు బెయిల్ వస్తుందన్న ఆశల మీద జడ్జి మళ్లీ నీళ్లే చల్లేశారు అందుకే విజయమ్మ మన్మోహన్ సింగ్ ల వెరీ వెరీ స్పెషల్ సిట్టింగ్ ను రాజకీయ కోణంలో ఆలోచిస్తేనే హుందాగా ఉంటుంది జగన్ కాంగ్రెస్ తో మన కాంగ్రెస్ కు ఏర్పడే ముప్పు ఏ మోతాదులో ఉంటుందన్న లెక్కలు కంప్లీట్ అయిన తర్వాతే టెన్ జన్పత్ నుంచైనా సెవెన్ రేస్ కోర్ట్ నుంచైనా స్పందనంటూ వచ్చేది ప్రణబ్ ను రాష్ట్రపతి భవన్ మెట్లెక్కించడానికి ములాయం లాంటి క్రోకడైల్స్ నే కావలించుకుంటూ నానా యాతనా పడిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఇంటి దాకా వచ్చిన జగన్ పార్టీ ఓట్లను మాత్రం ఎందుకు వదిలిపెట్టుకుంటుంది సిబిఐ అనేది పేరుకు స్వచ్ఛంద దర్యాప్తు సంస్థే అయినా దానికి సొంతంగా వెన్నెము లేదని కేంద్ర హోంశాఖ చేతిలో అదొక ఆట బొమ్మేనని వరస కేసులు వాటి మీద మీడియా రాతల పుణ్యమా అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన బహిరంగ రహస్యం ఏసీబీ అయినా సిబిఐ అయినా ఏదైనా సరే రాజు తలుచుకుంటేనే చాలు రాత్రికి రాత్రి రంగులు మార్చేసుకోవచ్చు ఇచ్చి పుచ్చుకోవడం అనే వర్తమాన రాజకీయ క్రీడలో మిగతావన్నీ జస్ట్ పావులు మాత్రమే సగం అటు సగం ఇటు పోతే మనలాంటి వాళ్ళు వెనక ఎవరుంటారు